ప్రపంచానికి మరుగైన జ్ఞానం నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం అపవాది పానాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం దేవునికి దగ్గర చేసే జ్ఞానం మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు విజ్డమ్ మినిస్ట్రీస్ మనను ప్రేమించి మరి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ సాయంత్రకాల సమయాన మేము నేర్చుకోవలసినటువంటి ఎన్నో సంగతులు తెలుసుకున్నట్టుకు మమ్మల్ని ఒక చోటికి చేర్చి మీ మాటలు వినుటకు తండ్రి మా పట్ల మీరు చూపిన కృపను బట్టి ఆనందిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆశతో మీ పిల్లలు చేరి ఉండగా ప్రతి మాటను ఆలోచిస్తూ వారి హృదయాల్లో పదిలపరుచుకొని తద్వారా మీ కొరకు ఫలించినట్లుగా సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి అవును ప్రియమైన దేవుని గారులారా గత వారం మనము నూతన సంవత్సర సందేశం సైంటిఫిక్ అప్రోచ్ శాస్త్ర శాస్త్రీయ దృక్పథంలో మాట్లాడడం జరిగింది న్యూ ఇయర్ మెసేజ్ సైంటిఫిక్ అప్రోచ్ ఇది మొదటి భాగంగా మనం మాట్లాడుకున్నాం అనేక విషయాలు నూతన సంవత్సరాన్ని ఆనందంగా జరుపుకుంటున్న మనకు తెలియవలసిన అద్భుతమైనటువంటి సత్యాలను గతవారం మనం నేర్చుకున్నాం ఒక సంవత్సరం రావాలంటే దాని వెనకల ఈ ప్రకృతి అంతా పనిచేస్తుంది మనం నివసించే భూమి మిగిలిన గ్రహాలు సూర్యుడు చంద్రుడు ఈ సౌర కుటుంబం పాలకుంత నక్షత్ర మండలము చుట్టూ దాని సెంటర్ పాయింట్ చుట్టూ తిరుగుతున్నట్టుగా మనము చూసి ఈ ప్రకృతి అంతా కూడా ఎన్నో నక్షత్ర మండలాలు ఇవన్నీ ఇంత ఖచ్చితంగా పనిచేస్తున్నాయి కనుక ఈరోజు మనకు సంవత్సరములు దినములు వస్తున్నాయని అవన్నిటినీ దేవుడే కలుగజేసి వాటికి పని పెడితే ఆ పనిలో అవి ఉన్నవి గనుకనే ఈరోజు మనకు కాలాలు వస్తున్నాయని ఇక ఏ ప్లానెట్ ఎలా తిరుగుతోందో మీకు స్క్రీన్ మీద కూడా వేసి గత వారం మీకు చూపించడం జరిగింది ప్రిలారా మరి ఈరోజు నూతన సంవత్సరం అనగానే ఒక పదిహేను రోజుల ముందు నుంచి ఇరవై రోజుల ముందు నుంచే ఈ నూతన సంవత్సరం కొరకు ఎదురు చూడడం కనిపెట్టడం మన సమాజంలో చూస్తున్నాం గత వారం నేను ముగిస్తూ ఒక మాట చెప్పాను మనమేమో కొత్త సంవత్సరం కొరకు కనిపెడుతున్నాం దేవుడేమో మన నడకలను కనిపెట్టుచున్నాడు అని చూపించాను నేను చేసిన భూమి తిరుగుతోంది నేను చెప్పిన పని చేస్తోంది నేను చేసిన చంద్రుడు తిరుగుతున్నాడు నేను చెప్పిన పని చేస్తున్నాడు నేను చేసిన సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా ఇంత ఖచ్చితంగా పనిచేస్తుంటే అవి సేవకులు అని చెప్పాను ఈ సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు ఆకాశ సైన్యం అని పిలిచాడని చెప్పాను ఈ ఆకాశ సైన్యం అన్నది సమస్త ప్రజల కొరకు పంచిపెట్టబడినవి అని ద్వితీయోపదేశకాండం నాలుగు పంతొమ్మిదిలో మనం చూసాం సేవకులైన ఈ గ్రహాలు సేవకులైన ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఇంత ఖచ్చితంగా పనిచేస్తుంటే దేవునికి పిల్లలమైన మనము ఏం చేస్తున్నామని దేవుడు మనల్ని నిరంతరము చూస్తున్నాడు అది వాక్యం చెబుతోంది ఆయన ఆకాశమందు ఆసీనుడై తన సింహాసనము నుంచి తన దృష్టి నరులపై ఉంచితే ప్రకృతి అంతా ఎంత చక్కగా నేను చెప్పిన పని చేస్తుంటే నా కుమారుడు ఏం చేస్తున్నాడని మనిషిని చూసినప్పుడు ఆ మనిషి దేవుడిచ్చిన పని చేయకుండా అది మీకు మొన్న చెప్పాను గత వారం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఈ ప్రపంచవ్యాప్తంగానో నాకు తెలియదు పోనీ భారతదేశ వ్యాప్తంగానో ఐఎమ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్ గత వారం రెండు వందల నలభై ఐదు అరవై ఎనభై నలభై ఏడు నలభై ఎనిమిది అని చెప్పాను మరి మొన్న ఒకసారి నేను చూస్తే రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఖర్చుతో కూడినటువంటి మద్యపానం దాగేశారు మన వాళ్ళు మందు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి మన వాళ్ళు ఏం చేశారని అడిగితే ప్రపంచవ్యాప్తంగా అనుకుంటాను ఎవరికైనా తెలిసి ఎంతైనా ప్రపంచవ్యాప్తంగా ఇండియా వైడ్గానా ఇండియా వైడ్గానా ఐఎమ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్ బట్ రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల మందును తాగి తాగిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి తాగిన తర్వాత ఏం చేస్తారు తెలియనట్టు మీరు నటించకండి తాగిన తర్వాత ఏం చేస్తారు చక్కగా బజ్జు ఉంటారు ఇప్పుడు దేవుడు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి చూసిన తర్వాత భూమి నీది కంప్లీట్ చేసావని కరెక్ట్గా చూస్తే భూమి పని పూర్తి చేసి రిపోర్ట్ అందిస్తుంటే ఈ భూమిపైనున్న నా కుమారుడు ఏం చేస్తారంటే తాగిబడ్ తాగి బజ్జు ఉన్నాడు తాగి పడిపోయాడు రోడ్ల పక్కన పడిపోయేవాళ్ళు కొంతమంది కళ్ళు కాంపౌండ్లో పడిన వాళ్ళు కొంతమంది సారా దుకాణంలో పడిపోయిన వాళ్ళు కొంతమంది ఈ ప్రకృతిని అంతటిని దేవుడు కనిపెట్టచ్చు అది చక్కగా పని చేస్తున్నది అని కనిపెట్టి నరులను కూడా కనిపెడితే నరుడు దేవుడు చెప్పిన పనిలో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ప్రకృతి పని చేస్తుంది కనుక తను ఎంజాయ్ చేస్తూ కూర్చోవడం అన్నది సిగ్గుచేటు అది గతవారం మనం మాట్లాడుకున్నది ఇక ఈరోజు ఈ న్యూ ఇయర్ మెసేజ్నే ఎవరైనా లాస్ట్ వీక్ మిస్ అయ్యి ఉంటే త్వరలో మీకు డివిడీ వస్తుంది మీరు విందురు అంటే దీన్ని బట్టి ఎలాగో డివిడీలు వస్తాయి కనుక నేను అప్పుడప్పుడు వచ్చి డివిడీలు తీసుకుంటే సరిపోతుంది అనుకుంటే మీకు డివిడీలు నిషేధించడం జరుగుతుంది బయటపట్టు ఇక ఈ రెండవ వారంలో రెండవ భాగం ఈ న్యూ ఇయర్కి సంబంధించిన రెండవ భాగమే అగైన్ న్యూ ఇయర్ మెసేజే ఇది కూడా నూతన సంవత్సర సందేశమే కాకపోతే శాస్త్రీయ దృక్పథంలో కాదు ఇది చారిత్రాత్మక దృక్పథం చరిత్రను ఆధారం చేసుకొని మాట్లాడే మాటలు ఇవి హిస్టారికల్ అప్రోచ్ కదా న్యూ ఇయర్ మెసేజ్ని ఈరోజు మనం ఒక హిస్టారికల్ అప్రోచ్లో మనం చూస్తున్నాం సైంటిఫిక్ అప్రోచ్ లాస్ట్ వీక్ అయిపోయింది అదే విషయాన్ని ఈరోజు మనము చారిత్రాత్మక ధోరణిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ముందుకెళ్దాం పిల్లరా నూతన సంవత్సరం నూతన సంవత్సరం ఇది రాగానే మనం చాలా ఆనందిస్తున్నాం ఇది రాగానే మనం చాలా ఆనందిస్తున్నాం మీకు తెలుసు కాలములను సమయములను ఎవరు తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు తండ్రి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఇది దిస్ ఇస్ మై బిజినెస్ అని అన్నాడు తెలుసు కదా మీకు వచనం అపోస్తల కార్యములు మొదట అధ్యాయము ఏడవ వచనం అపోస్తల కార్యములు మొదట అధ్యాయము ఏడవ వచనం చదవండి ఎవరైనా అపోస్తల కార్యములు మొదట అధ్యాయము ఏడవ వచనం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునటం మీ పని కాదు అంటే దాని ఏంటి దిస్ ఇస్ మై బిజినెస్ డోంట్ పోక్ యువర్ నోస్ ఇంటూ మై బిజినెస్ అని చెప్తున్నాడు దేవుడు నా నా పనిలో నువ్వు దూరకు నీకు సంబంధం లేదు ఇప్పుడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అంటే ఇంతకు మనకు కాలాలు సమయాలు ఎలా వస్తున్నాయి అది మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు గత గతవారం ఏంటి దినములను కాలములను సంవత్సరములను సూచించుటకై దేవుడు ఆకాశం మందు సూర్యచంద్ర నక్షత్రాలను కలుగజేసాడు కాలములను సమయములను దినములను సంవత్సరములను సూచించుటకై దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేస్తే ఆ కాలములు సమయములు నా చేతిలో ఉన్నాయని దేవుడు అంటున్నాడంటే ఈ కాలముల కొరకు కాలాన్ని రప్పించుట కాలాన్ని తీసుకొని వచ్చుటకు పనిచేస్తున్న ఈ సూర్యచంద్ర నక్షత్రాలన్నీ ఆకాశ సైన్యమైతే ఈ సైన్యానంతటికి అధిపతి ఎవరని చెప్పాను గత వారం సైన్యములకు అధిపతి యహో దేవుడు ఆయన కాలములను సమయములను తన స్వాధీనం అందించుకొని వీటన్నిటి చేత పనిచేయిస్తున్నాడు కనుక ఈరోజు మనకు రోజులు వస్తున్నాయి నెలలు వస్తున్నాయి సంవత్సరాలు వస్తున్నాయి కాలాలు వస్తున్నాయి అని అంటే దేవుడు ప్రతిక్షణం వీటన్నిటి చేత పని చేయిస్తున్నాడని మర్చిపోకండి అటు దేవుడు పనిలో ఉన్నాడు ప్రకృతి పనిలో ఉంది కానీ ఉండవలసిన పనిలో ఉండకుండా తిరుగుతున్నవాడే నరుడు ఆ నరుణ్ణి మొదట చేశాడు దేవుడు ఆదాము గారు తన సతీమణి హవమ్మ తల్లి వీళ్ళిద్దరూ ఆది దంపతులు మనకు తెలుసు మొదటి మానవులు వీళ్ళ వీరిని వీరిని చేసిన తర్వాత దేవుడు తన కార్యక్రమం అంతటిని పూర్తి చేసి దానికి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి ఆది కారణం మొదటిదే ముప్పై ఒకటవ దేవుడు తాను కలుగజేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా కనబడేను చాలా మంచిదిగా కనబడేను మంచిది మంచిది ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుంది అనే దేవుడు తాను చేసిన తర్వాత దాన్ని చూశాడు కానీ అదే ఆదికాండ మారవాధ్యాయానికి వచ్చేసరికి అదే ఆదికాండ మారవాధ్యాయానికి వచ్చేసరికి అదే ఆదికాండ మారవాధ్యాయానికి వచ్చేసరికి ఐదు ఆరు వచనములలో పరిస్థితి ఎలా ఉందో చూడండి ఆదికాండ మారవాధ్యాయం ఐదు ఆరు వచనములు నరుల చెడుతనము అంటే మంచివాడైన నరుడు కాస్త ఏంగా మారిపోయాడు చెడిపోయాడు ఆ నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏహో అసంతాపమునొందెను తన హృదయంలో నొచ్చుకొనెను బాధపడ్డాడు దేవుడు మొదట అధ్యాయంలో మంచిది అని చూసిన ఆయన ఆరవ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చాలా బాధపడిపోతున్నాడు ఎవరిని చూసి మనల్ని చూసి నరజాతిని చూసి ఇక అదే అధ్యాయము వచనముకొస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను అది బలాత్కారముతో నిండి ఉండేను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండే రే మార్గం చెడిపోయింది వాళ్ళు ఎన్నుకున్న మార్గం చెడిపోయింది నరులు శరీరులు అంటే అక్కడ చరిత్ర మనం హిస్టరీలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు దేవుడు ఒకప్పుడు మంచిది అని దేన్నైతే చూశాడో అందులో నరజాతి కూడా ఉందని మర్చిపోకండి కానీ ఆ జాతి అనతి కాలంలోనే దేవుని ఎదుట భయంకరమైన దోషులుగా మారిపోయి అధ్వానంగా మారిపోయినట్టుగా చరిత్ర చూపిస్తున్న పాఠం అందుకోసం దేవుడు పదమూడవచనంలో గారితో మాట్లాడుతూ సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును నాశనము చేయుదును అంటున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు దేవుడు సమూల నాశనం చేశాడు ఒక కుటుంబాన్ని పెట్టాడు నోహుగారి కుటుంబం నీతిమంతుని కుటుంబం అప్పుడు ఆ ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మనిచ్చాడని అనుకోవచ్చు మనం జనరల్గా మాట్లాడుకుంటే కదా మరొక క్రొత్త జీవితాన్ని ఈ భూమి మీద నరజాతికి ఇచ్చాడు దేవుడు అనుకుంటే మొత్తం స్మాష్ చేసేయచ్చు అలా చేయకుండా మరొక ఛాన్స్ ఇద్దాం ఈ జాతికి అని ఈ మానవ జాతికి దేవుడిచ్చిన ఒక నూతన అవకాశమే జలప్రలయము తర్వాత ఈ ప్రపంచంలో మనం పొందిన ఒక పెద్ద అవకాశం అది అది నూతన అవకాశం దేవుడు ఈ ప్రపంచ మానవ జాతికి ఒక కొత్త అవకాశాన్ని ఇచ్చాడు అయ్యింది అయిపోయింది నేను పాపాన్ని ఎంత సహించలేనో మీరు చూశారుగా ఇక 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 కరెక్ట్గా బ్రతకండి ఇక కరెక్ట్గా బ్రతకండి అని ఛాన్స్ ఇచ్చాడు అది జాతి నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుందా కోలేదు మనకు తెలుసు ఆ విషయం నిలబెట్టుకోలేదు అలాంటప్పుడు ఈ ప్రపంచానంతటికీ దేవుడు ఒక పాఠాన్ని నేర్పించటకు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు ఆ జనాంగమే ఇస్రాయేలీల జనాంగం అది మోషే గారి కాలం మోషే గారు పుట్టుటకు ముందు నుంచే వారు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారని మర్చిపోకండి భయంకరమైన బానిసత్వం దయచేసి చాలా జాగ్రత్తగా వినాలి ఇస్రాయేలీలు భయంకరమైన బానిసత్వంలో ఉండగా వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు మర్చిపోకండి దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు వాళ్ళు మొరపెట్టారో లేదో తెలియాలంటే ఒక్కసారి నిర్గమకాండము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయములోనికి వెళ్ళే చూద్దాం నిర్గమకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూద్దాం ప్రియులారా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగిన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచ్చు మొరపెట్టుచుండగా పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయేలీలను చూచెను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచేను బానిసత్వంలో ఉండగా దాన్ని భరించలేని ఇస్రాయలీలు దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు వారికి ఇద్దామనుకున్న ఒక కొత్త జీవితమే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం అందువలన మోషే గారిని పంపించాడు మోషే అనేటువంటి ఆ రక్షకుని పుట్టించి అతని ద్వారా ఇస్రాయేలీలకు స్వతంత్రాన్ని విడుదలను కలుగజేశాడు మీరు ఆలోచించండి మన దేశానికి వచ్చిన వాళ్ళను ఇక్కడ నుంచి తరిమేయడమే ఎంత కష్టమో భారతీయులుగా మనకు తెలుసు బ్రిటిష్ వారు మన మన దేశానికి వచ్చారు సెటిల్ అయిపోయారు వారిని ఇక్కడి నుంచి పంపించాలంటే ఎంత కష్టపడ్డారు మన వాళ్ళు చెప్పండి మన దేశానికి వచ్చిన వాళ్ళని ఇక్కడి నుంచి పంపడమే ఎంత కష్టమైతే ఆల్రెడీ వాళ్ళ దేశంలో చెరపట్టబడిన వారుగా చెరపట్టబడకపోయినప్పటికీ చెరలో ఉన్నట్టుగా దాసత్వంలో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని బయటికి తీసుకొని రావాలంటే ఎంత కష్టం మన ప్రాంతంలో ఉన్నవాడిని బయట పంపడానికే కష్టపడిన మనము వేరొక ప్రాంతంలో ఉన్నవాడిని బయటికి తీసుకుని రావాలంటే ఎంత పెద్ద మానవ స్టాండర్డ్లో మీరు ఆలోచిస్తే చాలా కష్టమైన పని కానీ దేవుడు మోషే గారు నిలబెట్టాడు ఆయన ద్వారా వీళ్ళందరికీ స్వతంత్రాన్ని ఇచ్చాడంటే ఇస్రాయిల్లోకి ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వంలో నుంచి వీరిని స్వతంత్రలుగా చేశాడంటే వారికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు ఇచ్చాడా లేదా వారికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెట్టారని మర్చిపోకండి నిర్గమ కాండంలో అలాంటి మూలుగులు నిట్టూర్పులు వీటితో ఆ ఇస్రాయిలందరూ మొరపెడితే కణానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు దేవుడు మోస ద్వారా మధ్యలో వచ్చేసరికి వీళ్ళ మనసు ఎలా మారిపోయిందో మీరు ఒకసారి చూస్తే వాళ్ళని చూసి జాలిపడాలో నవ్వాలో ఏడవాలో మీకు అర్థం కాదు ఏంటది చూడాలంటే ఒక్కసారి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయంలోనికి వెళ్ళి చూద్దాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం నాలుగవ వచనము నుంచి చూద్దాం ప్రియులారా సంఖ్యాకాండం పదకొండు నాలుగవ వచనం నుంచి సంఖ్యాకాండం పదకొండు నాలుగు నుంచి వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్షాధికముగా కనుపరచగా ఇస్రాయలీయులును మరలా ఏడ్చి మరలా ఏడ్చి 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 దేనికోసం అమ్మ కావాలని కాదు నాన్న కావాలని కాదు వాళ్ళ ఏడుపు దేనికి ఉన్న తర్వాత చదవండి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు తర్వాత చదవండి మాకెవరు మాంసం పెట్టుదురు అని ఏడుస్తున్నారు అందరు కలిసి మాంసం కోసం మరలా ఏడ్చి అంటే అంతకుముందు ఆల్రెడీ చెప్పండి ఏడ్చారని చాలాసార్లు ఎందుకు చిట్టి నాన్న ఏడుస్తున్నావు అంటే మాంసం కావాలని ఏడుస్తున్నారట ఇస్రాయలీలు అంటే మీరు ఎప్పుడైనా మాంసం కొరకు ఏడ్చిన దాఖలాలు ఉన్నాయి చెప్పండి మీరు ఎప్పుడైనా మాంసం కొరకు ఏడ్చారా చెప్పండి మాకెవరు మాంసం పెట్టుదురు చదవడం తర్వాత ఇది ఎక్కడి మాట ఇది ఎక్కడి మాట ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు ఉచితంగా తిన్నారా మిట్టు నిట్టూరుపులు ఉడిస్తూ మూలుగుతూ బానిసత్వములో భయంకరమైన బ్రతుకు బ్రతికి కడుపులు నింపుకున్నారా చెప్పండి మర్చిపోయారు దట్ ఈస్ ద పాయింట్ మీరు ఆలోచించవలసింది మర్చిపోయారు పాత జీవితాన్ని తక్కువ కాలంలోనే మర్చిపోయి దేవుడిచ్చిన కొత్త జీవితాన్ని ఆనందంగా గడపకుండా అనుభవించకుండా మాకెవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మేము ఉచితముగా తిన చే ఉచితంగా తిన్నారేంటి వీళ్ళు చేయలేక పని చేయలేక వాళ్ళు దేవుడిని మొరపెడితే కదా తీసుకొని వచ్చింది బయటికి దేవుడిచ్చిన ఈ కొత్త జీవితాన్ని గుర్తించని ఇస్రాయల్ వీళ్ళదే ఈరోజు మనం చదువుకుంటున్నదే ఐదో వచ్చినాం సంఖ్యాకాండం పదకొండు ఐదు మాకెవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలను నాన్ వెజ్ కొరకు ఏడిచారంటే చెప్పుకోవడానికి కొంచెం కనీసమైనా బాగుంది ఇప్పుడు దేని కొరకు ఏడుస్తున్నా చూడండి తర్వాత కీరకాయలు అంటే వెజిటేరియన్ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు రైతు బజార్ ఇంకా దోసకాయలను కూరాకులును ఉల్లిపాయలను తెల్లగడ్డలను గార్లిక్స్ జ్ఞాపనమునకు వచ్చుచున్నామని వాటిని గుర్తు చేసుకొని ఏడుస్తున్నారట వీళ్ళందరూ ఐస్ క్రీమ్ కావాలని మన పిల్లలు ఏడిచారు అది ముద్దు వాడు ఏడవకపోతే బాగోదు ఏడవాలి అర్థమవుతుంది మీకు ఒక ఆరేండ్ల వాడు ఐస్ క్రీమ్ కొరకు ఏడ్చారంటే ముద్దు ఇరవై ఏండ్లవాడు వచ్చి ఏడిచాడనుకో ఐస్ క్రీమ్ ఏం చేయాలో మీకే తెలుసు వీళ్ళు కనీసం ఎందుకురా మీరు ఏడ్చారు ఇది అంటే మాంసం కొరకు అంటే మాంసం కొరకు లేవయ్యా ఎవడని ఏడుస్తాడు అట్లా చెప్పుకోవచ్చు ఈడు వచ్చి ఉల్లిపాయల కొరకు ఏడుపు ఉల్లిపాయ కోస్తే ఏడుపు వస్తుంది కానీ లేదని ఎవడని ఏడుస్తాడు చెప్పండి మనం ఏడిచేయమంటే బాగానే ఉంది ఎందుకంటే ధరలు భయంకరంగా ఉన్నాయి కనుక తెల్లగడ్డలు కూరాకులు దోసకాయలు కీ ఇంకంటే కీరకాయలు మాకు జ్ఞాపకం ఉన్న అంటే వాళ్ళు గుర్తు గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నారు వీళ్ళు గుర్తు తెచ్చుకొని వన్స్అప్ అనే టైం ఐ టు ఈట్ ఆనియన్ గార్లిక్ ఎంత భయంకరం మీరు ఆలోచించవలసింది ఒక క్రొత్త జీవితాన్ని దేవుడిస్తున్నాడు ఇళ్ళకి ఆ క్రొత్త జీవితాన్ని అనుభవించకుండా పాత బ్రతుకు కావాలనుకుంటున్నారు నోట్ దిస్ పాయింట్ పాత బ్రతుకు ఐగుప్తు కోరుకుంటున్నారు ఇల్లు దేవుడు దేవుడిస్తుంటే ఐగుప్తు మాకు బాగోలేదు భయంకరంగా ఉందనే ఐగుప్తు నుంచి బయటికి రప్పిస్తే కణాన్కి వెళుతుండగా కణానొద్దు మేము ఐగుప్తికి వెళ్తామంటున్నారు పాత బ్రతుకు బాగుంది అనుకుంటున్నారు ఇల్లు చరిత్ర చివరికి యహోష్వ గారి ద్వారా కణాన్లో గడుగు పెడతారు తర్వాత యహోశువ గారి తర్వాత వీళ్ళు కణాన్లో కడుగు పెట్టిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయము పదవ వచనాన్ని దయచేసి ఒకసారి చూడండి రెండవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం పదవచనం ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత దేవుని నయనను ఆయన ఇస్రాయిలకు చేసిన కార్యములను ఆయనను ఎరుగని తరం ఒకటి పుట్టింది ఎరుగని తరం ఒకటి పుట్టింది దేవుడినే మర్చిపోయారు దేవుడు అంటే తెలియని ఒక భయంకరమైన తరం పుట్టింది ఆ ఇస్రాయిల్ జనాంగం మధ్య అప్పుడు ఏం జరిగింది అనుకుంటున్నారు దేవుడిచ్చిన ఈ క్రొత్త జీవితాన్ని దేవుడు అనుకున్నట్టుగా నీతిమంతులుగా వీళ్ళు ఉండకుండా ఎందుకంటే ఎందుకంటే ఆ కణాను దేశాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు చెబుతాడు నేను చెప్పినట్టుగా మీరుంటే అందులో ఉంటారు లేదంటే తిరిగి దాసత్వంలోని గెలుతారు ఆ మాటలు వీరికి ఎక్కలేదు కానీ ఆ మాటలు వీరికి చేరలేదు కానీ ఆ మాటలు వీళ్ళకి అర్థం కాలేదు కానీ తిరిగి పాపులుగా మారిపోతే అదే న్యాయ న్యాయాధిపతుల గ్రంథంలో మరి మూడవ అధ్యాయం వచనాన్ని మీరు చూస్తే మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మీరు చూస్తే అందులో గురించి ఎహోవా కోపం ఇస్రాయలీల మీద మండగా ఆయన అరామ్న హరాయిము యొక్క రాజైన కూషన్ రిషాతిము చేతులకు దాసుల గుట్టకై వారిని అమ్మివేశను ఐగుప్తులు ఆల్రెడీ దాసత్వంలో ఉన్న వీరు తిరిగి కళాను దేశంలోనికి వచ్చిన తర్వాత వీరు బానిసలుగా మారిపోతే పాపులుగా మారిపోతే తిరిగి వారిని దాసులుగా దేవుడు చేసేసాడు ఎవరికి అప్పగించాడు అరామ్న హరాయిము యొక్క రాజు ఐగుప్తు దాసత్వము తర్వాత వీళ్ళు ఈ రాజు చేతిలోనికి ఈ ప్రాంతపు రాజు చేతిలోనికి వీరు దాసులుగా వెళ్ళిపోయారు మళ్ళీ మొరపెట్టారు అప్పుడు దేవుడు వారి కొరకు మరొక రక్షకుని పుట్టించాడు అతని పేరు ఒత్నియేలు ఏం పేరు అతని పేరు ఒత్నియేలు ఈతని ద్వారా ఈతని ద్వారా మరి ఇస్రాయేళ్లకు ఆ రోజులు రక్షణ వచ్చింది రక్షణ వచ్చింది అని అంటే ఒక క్రొత్త జీవితం మళ్ళీ వచ్చిందని పాపపు పాత బ్రతుకులోనికి వెళుతున్న వారికి దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు ఇక మీరు చక్కగా ఉండండి అని ఆ తర్వాత ఈ రక్షకుడు మరణించగానే ఒత్నీలు మరణించగానే తర్వాత కాలంలో వీరు తిరిగి వీళ్ళు పాపం చేసి మరీ పాత బ్రతుకులోని వెళ్ళిపోతే ఈసారి వారిని మోయాబీలకు అప్పగిస్తాడు దేవుడు చూసారు ఎంతమంది దాసత్వంలోనికి వెళ్ళిపోతున్నారు మోయాబీలకు మళ్ళీ వీళ్ళు మొరపెట్టడం ఈసారి వీళ్ళ కొరకు ఆయన ఏహూదు అనే ఒక రక్షకుడిని పుట్టిస్తాడు ఆయన ద్వారా రక్షణ రక్షణ అంటే మర్చిపోకండి క్రొత్త జీవితం ఇస్రాయేలీలకు దేవుడు ఎన్ని క్రొత్త అవకాశాలు ఇస్తున్నాడు క్రొత్త 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 నూతన 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 ఆ పాయింట్ మీకు మైండ్లో ఉండాలి పాపపు పాత బ్రతుకులో ఉండగా ఒక క్రొత్త జీవితాన్ని ఇస్రాయేలీలకు ఎన్ని మార్లు ఇచ్చాడు చూడండి ఏహూదు ద్వారా వీరిని రక్షించిన తర్వాత తిరిగి వీళ్ళు పాపం చేస్తే ఈసారి వారిని రాజులకు అప్పగిస్తాడు దేవుడు రాజులకు మళ్ళీ మొరపెడతారు ఈసారి వారి కొరకు దెబోరా అనేటువంటి ఒక రక్షకురాలిని బారాకు అనేటువంటి రక్షకుడిని పుట్టించి వారి ద్వారా వీరికి రక్షణ కలుగజేస్తాడు రక్షణ అంటే మళ్ళీ మర్చిపోకు క్రొత్త జీవితం వీళ్ళు మరణించిన తర్వాత మళ్ళీ వీళ్ళు పాపం చేయడం ఈసారి వారిని మిథ్యానీయులకు అప్పగిస్తాడు దేవుడు మిథ్యానీయులు అంటే మీరు కేవలము ఐగుప్తీయులకు మాత్రమే వీళ్ళు దాసులుగా ఉన్నారనుకుంటే పొరపాటు ఐగుప్తియుల తర్వాత వీళ్ళు ఎంతమందికి దాసులుగా అమ్ముడిపోయారో మీరు చూడండి ఈసారి మిద్యానీయులలో మిద్యానీయులకు వీళ్ళు దాసులుగా అయిన తర్వాత తిరిగి దేవునికి మొరపెడితే ఈసారి వారి కొరకు గిద్యోను అనేటువంటి ఒక రక్షకుణ్ణి పుట్టిస్తాడు దేవుడు అతని ద్వారా రక్షించిన తర్వాత తిరిగి వీళ్ళు మరీ పాపంలోనికి వెళ్ళిపోయి దేవునికి దూరం అయినప్పుడు ఈసారి వారిని అమ్మో నీళ్ళకు అప్పగిస్తాడు కదా ఈ నీళ్ళ నుంచి రక్షించి మళ్ళీ మొరపెడతారు వీళ్ళు మొరపెట్టినప్పుడు వీరిని రక్షించుటకు దేవుడు ఎఫ్తా అనేటువంటి ఒక రక్షకుని పుట్టిస్తాడు మళ్ళీ వీళ్ళు తప్పు చేసి మళ్ళీ ఈసారి దూరమైనప్పుడు దేవుడు ఈసారి వారిని ఫిలిస్తీన్లకు అప్పగిస్తాడు ఈ ఫిలిస్తీన్ల నుంచి రక్షించుటకు దేవుడు వీళ్ళు మొరపెడితే సంసోను అనేటువంటి ఒక రక్షకుడిని పుట్టిస్తాడు ఇలా ఇస్రాయిలకు నేను న్యాయధిపతులు మొత్తం చెప్పాను ఇప్పుడు మీకు న్యాయధిపితులు అయిపోయింది ఇప్పుడు ఒత్నియేళ్ళ నుంచి సంసోన్ వరకు ప్రిల్లారా ఇస్రాయిల చరిత్ర మనం ఆలోచిస్తే దేవుడు ఎన్ని మార్లు కొత్త జీవితాన్ని ఇచ్చినా వాళ్ళు పాత జీవితంలోనికి వెళ్ళిపోయారు అది మీరు గమనించాలి రాత్రి ఐగుప్తు నుంచి కొత్త జీవితం మోయాబీలు నుంచి కొత్త జీవితం రాజుల నుంచి కొత్త జీవితం మిజానియుల నుంచి కొత్త జీవితం అమ్మోనియల నుంచి కొత్త జీవితం ఫిలిస్తీన్ల నుంచి కొత్త జీవితం ఇన్ని మార్లు దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తే నిలబెట్టుకొనని చరిత్రే ఈ ఇస్రాయేలీల చరిత్ర మీకు వచ్చి చెప్పంటారా వాళ్ళు బ్రతుకుతున్న కాలాల్లో కూడా ఒకటి వచ్చింది కామన్గా ఏందనుకుంటున్నారా న్యూ ఇయర్ ఆ పాయింట్ మీద మళ్ళీ మీరు వచ్చేయాలి గెట్ బ్యాక్ టు ద పాయింట్ వారున్న కాలాలలో కొత్త సంవత్సరం వచ్చిందా లేదా చెప్పండి వారున్న కాలంలో సూర్యుడు ఉన్నాడా వారుడున్న వారున్న కాలంలో భూమి ఉందా భూమి సూర్యుని చుట్టూ తిరిగిందా అంటే వారున్న కాలాలలో కూడా కొత్త సంవత్సరం అనేది ఉంది కానీ వీళ్ళ చరిత్ర మనం చదివితే ఎన్ని కొత్త సంవత్సరాలు వస్తే ప్రయోజనం ఏంటి ఇలా బ్రతుకులు కొత్తది కానప్పుడు వీళ్ళ జీవితాలను దేవుడు కొత్త జీవితాలు ప్రసాదిస్తే దేవుడిచ్చిన ఈ నూత నూతన జీవితాన్ని నిలబెట్టుకొనని ఇస్రాయిలీలు ఎన్ని న్యూ ఇయర్లు చేసుకుంటే ప్రయోజనం ఏముంది ఒకవేళ మనలాంటి టెక్నాలజీ మనలాంటి నాలెడ్జ్ విజ్డమ్ వాళ్ళకి ఆ రోజుల్లో ఉంటే వాళ్ళు కూడా హ్యాపీ ఇయర్ అని చెప్పుకుని ఉండేవారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇస్ట్రాయిల్ కూడా చెప్పుకుని ఉండేవారు అలాంటి వాళ్ళు ఒకవేళ చెప్పుకున్నా మీ బ్రతుకులను దేవుడు నూతన పరిస్తే దేవుడిచ్చిన ఆ నవీన స్వభావమును నిలబెట్టుకునని మీరు నూతన జీవితాన్ని నిలబెట్టుకునని మీరు క్రొత్త బ్రతుకును నిలబెట్టుకొని మీరు ఇలాంటి న్యూ ఇయర్లు ఎన్ని చేసుకుంటే మీకు ఒరిగేదంటే ఏమీ లేదు ఇస్రాయిలీల గురించి మాట్లాడుతున్నాను నేను ఇక చివరికి సమ్సోను గారి తర్వాత ఉన్న న్యాయాధిపతి సొమయలు ఆయన కాలంలో అందరూ కూడా రాజు కావాలని కోరుకుంటే సౌలు గారిని ఇస్తాడు తెలుసు మీకు తర్వాత దావిదు మహారాజ్ తర్వాత సొలమోను ఆ తర్వాత యూదులు ఇస్రాయీలులు విడిపోవడం అప్పుడు ఇస్రాయేళ్లకు సపరేట్ రాజులు వీళ్ళందరూ కూడా భయంకరంగా ఇస్రాయేళ్లు పాపం వైపు నడిపిస్తే అల్టిమేట్గా దేవుడు చివరికి వీరందరినీ అశ్షూరు చెరలోనికి పంపిస్తాడు అశూరు చెర ఐగుప్తు చెర నుంచి అషూరు చెర వరకు ఇస్రాయలీల చరిత్ర మీరు చూస్తే దేవుడు ఎన్ని మార్లు గద్దించినా విననొల్లకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైన చరిత్ర ఇస్రాయేలీల చరిత్ర వారిని చూసి పాఠం నేర్చుకోవాల్సిన మిగిలిన సోదర జనాంగం యూదులు వారు పాటను నేర్చుకోకుండా వీళ్ళకంటే ఎక్కువ పాపం చేస్తే వారిని బబులోను చెరకు పంపించాడు ఐగుప్తు చెర నుంచి బబులోని చెర వరకు యూదుల చరిత్ర అదే ఐగుప్తు చెర నుంచి అశ్వూరుల ఇలా అషూరు చెరలోనికి వెళ్ళడం ఇస్రాయిలీల చరిత్ర ఎప్పుడు దాసత్వపు బ్రతుకే ఇస్రాయిలీ ఎప్పుడు దాసత్వపు బ్రతుకే చెప్పుకోవడానికి వీళ్ళకి పెద్ద చరిత్ర అంటే ఏం లేదండి పేరుకు దేవుని జనాంగం దేవుని పిల్లలని బయటకు వచ్చి వీళ్ళు బూర వదుకొచ్చేమో కానీ వీళ్ళ చరిత్ర అసలు ఏమాత్రం బాగలేదు అందుకే వీళ్ళ గురించి రాజుల గ్రంథంలో ఇంతకుముందు కూడా మీకు మరొక పాఠంలో మీకు చూపించాను రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయము పదమూడవచనము నుంచి చూద్దాం పదమూడవ వచనము నుంచి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టుయు నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టుయు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శులందరి ద్వారాను యహోవా ఇస్రాయిలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి అది వీళ్ళ చరిత్ర అటు ఇస్రాయిలు గొప్పవారు కాదు యూదులు గొప్పవారు కాదు అందుకే చివరికి వీళ్ళు చెరలోనికి తిరిగి దాసత్వంలోనికి వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఇక మీదట వీరికి ఒక జనాంగము నుంచి మరొక క్రొత్త బ్రతుకుని ఇవ్వడం కాదు ఒక దాసత్వము నుంచి వీరిని బయటికి తీసుకొని రావడం కాదు లేదా ఒక రాజ్యం నుంచి స్వతంత్రం ఇవ్వడం కాదు కానీ భవిష్యత్తులో వీరి గురించి నేను ఇలా అనుకుంటున్నానని ఆయన ఒక ప్రవక్త ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశాడు తన ఉద్దేశాన్ని తెలియజేశాడు ఆ ప్రవక్తే యహెచ్కెలు గారు ఏహెచ్కెలు గ్రంథంలో భవిష్యత్తులో వీరి పట్ల దేవునికి ఉన్న ఆలోచనను మనం చూడగలం ముప్పై ఆరవ అధ్యాయము ఏహెచ్కెలు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇరవై ఏడవ వచనము చూద్దాం ఏహెచ్కేలు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ద్ ఏడు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను ఇక భవిష్యత్తులో మీకు నూతన స్వతంత్రం కాదు లేదా నూతన బ్రతుకు కాదు కానీ లేదా ఒక 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 దాసత్వంలో నుంచి మరొక నూతన విడుదల కాదు కానీ ఇక త్వరలో నేను మీకు ఒక నూతన హృదయాన్ని ఇవ్వాలనుకుంటున్నాను నూతన స్వభావం మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మీ స్వభావం మారినంత వరకు మీరు పాప బ్రతుకులోనే నిండిపోతారు ఎన్నో మార్లు తన ప్రవక్తల ద్వారా దీర్ఘదర్శుల ద్వారా దేవుడు చెప్పినప్పటికీ మారని వీరి గురించి దేవుడు భవిష్యత్తులో ఇక కంప్లీట్గా మీ హృదయాన్నే నేను మార్చేయాలనుకుంటున్నాను గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను ఇది భవిష్యత్ అప్పటికి భవిష్యత్తులో మిమ్మను ఒక నూతన స్వభావంతో చూడాలనుకుంటున్నాను నూతన హృదయంతో చూడాలనుకుంటున్నాను రాతి గుండె తీసేసి మాంసపు గుండె గుండె మీలో మీలో చూడాలనుకుంటున్నాను అందులో నా న్యాయ విధులు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇక భవిష్యత్తులో స్వతంత్రం అంటూ విడుదల అంటూ కలిగితే మీ పాత స్వభావంలో నుంచి విడుదల కలగాలి పాత హృదయంలో నుంచి మీకు విడుదల కలగాలి కానీ ఒక జనాంగం నుంచి కాదు అన్న పాఠాన్ని ఆయన నేర్పించడానికి సిద్ధపడుతున్నట్టుగా మనకు అర్థమైపోయింది టీచర్లు కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ పిల్లలు పెంచుతున్నప్పుడు వారి పట్ల ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటారు వాళ్ళ వయసు పెరుగుతుండగా 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 తల్లిదండ్రుల పెంపకంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి పసిబిడ్డ నుంచి ఒడిలో ఉన్న బిడ్డ నుంచి తప్పటడుగులేసే బిడ్డ దగ్గర నుంచి వయసు పెరిగే కొద్ది తల్లిదండ్రుల పెంపకంలో మార్పులు వస్తూ ఉంటాయి వాడు అప్పుడప్పుడే నడుస్తూ ఉండగా వాడు ప్రతి వస్తువు పట్టుకుంటాడు వెళ్ళి ప్రతి వస్తువు పట్టుకుంటాడు అప్పుడు మీరు కొట్టరు తిట్టరు ఆయన ఎత్తుకొని పక్కన జరిపేస్తారు అడిగి కొట్టిన తిట్టినానికి అర్థం కాదు అప్పుడు వాటికి అంత నాలెడ్జ్ లేదు అప్పుడు అంత మైండ్ లేదు వాడికి ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఒకదాన్ని టచ్ అని చెప్పిన తర్వాత టచ్ చేశాడు అనుకోండి ఇప్పుడు పడతాయి ఇప్పుడు పడతాయి కంపల్సరీ ఏమని ఏమని పిలుస్తారు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న జానీ ఎస్ పప్ప అంటాడు ఈటింగ్ షుగర్ నాన్న నో పాపా ఏ ఓపెన్ యువర్ మౌత్ హా పడుతుంది కొడతారు ఎందుకంటే తినొద్దా అను కదా షుగర్ తినద్దన్నాను కదా షుగర్ నువ్వు తిన్నావు ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత దెబ్బలు పడతాయి కానీ ఆరు నెలలు ఉన్నప్పుడు దెబ్బలు పడవు ఆరు సంవత్సరాలకు దెబ్బలు ఎందుకు కొడుతున్నారు ఆరు నెలలకు ఎందుకు కొట్టట్లేదు తల్లిదండ్రులు చెప్పండి పెంపకంలో మార్పు అలాగే దేవుడు కూడా తన పిల్లల్ని తన అనుకున్నట్టుగా నడిపిస్తున్నప్పుడు ఒక జనాంగం నుంచి మరొక జ ఒక జనాంగం నుంచి విడుదల కలగజేసి ఒక దాసత్వంలోంచి విడుదల కలగజేస్తూ కలుగజేస్తూ కలగజేస్తూ ఆయన మనసులో మాత్రం ఒక ఒక ప్లానింగ్ ఆయనకు ఉన్నది అని మీరు మర్చిపోకండి మీ పిల్లల పట్ల మీరు అలాగనే ఉంటారు కదా తల్లిదండ్రులు మీరు మరి తల్లిదండ్రులకు ఉంటుందంటే వాడు పుట్టగానే వాడి మీద ఎన్నో ప్లాన్లు వేసి ఉంటారు గర్భం ధరించగానే వాడి గురించి ఎన్నో ప్లాన్లు నాకు బా బావు కానీ కూతురు కానీ పుడితే వాళ్ళని ఇలా చేయాలి ఒక ఆవిడ ఇల్లని అనుకుంటుందట ఒక ఆవిడ ఇల్లని అనుకుంటుంది గర్భం ధరించింది ధరించిన తర్వాత కలలు కంటోంది తన బిడ్డ గురించి నా కొడుకు పుడతాడు వాడికి ఒక ఏడు నెలల నుంచే నేను వానికి 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 ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలని ప్లాన్ చేస్తూ మరి ఆ తల్లి అంటుంది అనుకుంటుంది మళ్ళీ అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయింది వీడికి మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక మంచి స్కూల్లో వేయాలి అడ్మిషన్ కొరకు ఒక ఆరు నెలల ముందే నేను అడ్మిషన్ తీసుకుంటాను ఇంకా పుట్టలేదు అప్పటికి అమ్మగారు స్కూల్కి వెళ్ళిపోయింది అడ్మిషన్ కూడా తీసేసుకుంది అలా నా కొడుకు అడ్మిషన్ రాగానే ఈ స్కూల్లో వాడు టెన్త్ క్లాస్ వరకు నేను స్కూల్ మార్చను ఆ టెన్త్లో వాడు డిస్టింక్షన్ రావాలి లేదా స్టేట్ ఫస్ట్ రావాలి నేను తల్లిగా నేను చూడాలి ఈడింగా పుట్టలేదు ఇంకా ఈ వీడి టెన్త్ క్లాస్కి వెళ్ళిపోయింది మదర్ మమ్మీ ప్లానింగ్స్ అంటున్నాను నేను అది చెప్తున్నాను అలా వాడు టెన్త్ పాస్ అయిన తర్వాత వాడు ఇంటర్మీడియట్ చేపిస్తాను సైన్స్ ఏది నాకు ఆర్ట్స్ నచ్చదు అని అనుకుంటుంటాను తనలో తను ఆ తర్వాత వాడు ఇంజనీరింగ్ చేయాలి ఆ ఇంజనీర్ కావాలి మా ఊర్లో నిజంగా పల్లెటూరులో కూర్చొని ఆవిడ ఆలోచిస్తుంది కొంచెం చదువుకున్నావిడ కనుక ఈ ఊర్లో ఇంజనీరింగ్ చేసిన వాడు ఎవడు లేడు అలా ఇంజనీరింగ్ చేసిన తర్వాత నా కొడుకు పెద్ద నగరంలో వాడు ఇంజనీర్ అయిపోయి రోజు మా మా ఇంటికి కారులో మా ఊరికి వచ్చి మా ఇంటి ముందు కారులో వాడు డోర్ తెరిచి దిగాలి నేను చూడాలి ఏడు గుట్టలేదు ఇంకా మీకు అర్థమవుతుందా అంటే తల్లి ఎంత ప్రణాళిక కొడుకు పట్ల ఉందో మీరు చూడండి అలాగే దేవుడు కూడా తన పిల్లల్లో మార్పు చూడాలనుకుంటున్నాడు నూతన స్వభావం చూడాలనుకుంటున్నాడు నూతన హృదయం చూడాలనుకుంటున్నాడు మీ బిడ్డ పట్ల మీకున్న ఆ ప్రణాళిక మంచిది న్యాయమైంది అని మీరు తల్లిగా తండ్రిగా మీరు అనుకుంటే తన పిల్లల్లో నూతన స్వభావం నూతన హృదయం చూడాలని దేవుడు అనుకోవడం అది న్యాయం కాదా ఆలోచించండి అది దేవుని మనస్సు అది దేవుని మనస్సు అందుకే మోషే ఐగుప్తుల నుంచి రక్షించటకు నిన్ను పుట్టించాను ఒక ఏహూదును తీసుకుంటే మోయాబిల్ నుంచి రక్షించడానికి నిన్ను పుట్టించాను ఒక కనాన్ రాజుల నుంచి పుట్టించటకు బరాక్కు నిన్ను పుట్టించాను మిద్యాల నుంచి రక్షించటకు గిద్యోను నిన్ను పుట్టించాను ఇమాజిన్ అమ్మోని నుంచి పుట్టించడాకు ఎఫ్తా నిన్ను పుట్టించాను ఫిలిస్తీన్ నుంచి రక్షించటకు సంసోను నిన్ను పుట్టించాను కానీ వీరి పాపపు జీవితం ఒకటి ఉందే వీళ్ళు మేము ఐగుప్తీయులకే మేము దాసులం అనుకుంటున్నారు మోయాబీలు అమ్మోనియులు మిజ్యానియులు ఫిలిస్తీన్లకే మేము దాసులం అనుకుంటున్నారు కానీ ఆల్రెడీ పాపానికి మేము దాసులైపోయామని వీళ్ళకి అర్థం కావడం లేదు మీకు తెలుసా తెలీదు ఇస్రాయేలీలు ఐగుప్తులో ఉండగా ఐగుప్తీయులకు మాత్రమే కాదు వాళ్ళు దాసులై ఉన్నింది పాపానికి కూడా దాసులై ఉన్నారు ఎప్పుడైతే మనిషి పాపం చేస్తాడో ఆ క్షణమే పాపానికి వాడు దాసుడైపోతాడు ఈ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకొని చరిత్రలో మొట్టమొదట దాసత్వంలోనికి వెళ్ళిన వారు వెళ్ళిన వారు ఎవరో చెప్పాలి ఇక మీరు ఆదామోహవం వలు ఏదైనా మనంలో పాపం చేయగానే వీళ్ళు పాపపు పాపమనే దాసత్వంలోనికి వెళ్ళిపోయారు తర్వాత కయ్యూను వెళ్ళిపోయాడు నోహుగారి తరంలో ఉన్న వాళ్ళందరూ ఈ దాసత్వంలోనికి వెళ్ళిపోయారు కనుక తెలియకుండానే ప్రపంచ మానవ జాతి పాపం అనే దాసత్వంలోనికి వెళ్ళిపోయిందని మర్చిపోకండి ఐగుప్తు నుంచి విడుదల కలగానే కలగగానే అందరూ అనుకోని వచ్చు మాకు విడుదల కలిగిందనుకున్నారు కానీ నీకు విడుదల ఐగుప్తుల నుంచి కలిగిందే కానీ పాపం నుంచి కలిగిందా పాపమనే చెరలో నుంచి నువ్వు బయటకు వచ్చావా అది ప్రశ్న భారతీయులుగా ఈరోజు మనము స్వతంత్రులుగా పిలువబడుతున్నాం ఆగస్టు పదిహేను రాగానే మనము స్వతంత్ర పండుగను చేసుకుంటాం ఒక ఒక రాజ్యం నుంచి ఒక దేశం నుంచి మనకు స్వతంత్రం రాగానే ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ స్వాతంత్రాన్ని కానీ భారతీయులుగా మీరు వేసుకునవలసిన ప్రశ్న ఇంతకు ఆగస్టు పదిహేనున్న పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు వచ్చింది స్వతంత్రం బ్రిటిష్ వారి నుంచే కానీ బ్రిటిష్ వారి నుంచి మనం స్వతంత్రం అయిపోయామే కానీ పాపము నుంచి మనం స్వాతంత్రం అయిపోయామా అసలు పాపం చేసిన వాడు పాపానికి దాసుడని మీరెలా చెప్పగలరు నన్ను అడిగితే మిమ్మల్ని అందరినీ ఒకసారి యోహానుస్వార్త ఎనిమిదిలోని నేను తీసుకుని వెళ్ళాలి సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని దయచేసి అందరూ చూడండి యోహానుసువార్త ఎనిమిది ముప్పై నాలుగు యేసుప్రభు చెబుతున్నారు అక్కడ యేసుప్రభు చెబుతున్నాడు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎంత చక్కని మాట మళ్ళీ చదువుకుందాం మళ్ళీ చదువుకుందాం అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు ఎవరు పాపం చేశారని అడుగుతారా అదే బైబుల్ చెప్పింది ఏ భేదమును లేదు చెప్పేయండి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు భారతీయుల పాకిస్తానీయుల శ్రీలంకన్సా ఆస్ట్రేలియన్సా అమెరికన్సా ఆఫ్రికన్సా లేకపోతే బ్రిటిష్ వారా తెల్లవారా నల్లవారా గాయకుల ఆటగాళ్ళ ఈ ప్రపంచంలో ధనికులా పేదవారా బలవంతుల బలహీనులా అధికారుల దాసులా అసలు ఈ ప్రపంచ ప్రజలందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసి పాపానికి దాసులైపోయారు ఈరోజు పాపం ఉంటే ఏముంటుందండి అని అడుగుతారా పాపము వలన వచ్చు జీతము రెండవ మరణం అది మొదటి మరణం అనుకోకండి అది నరకం అగ్నిగుండం అది భయంకరమైన ప్రమాదం ఒకవేళ నువ్వు ఐగుప్తు చరలో ఉన్నా మోయాబీల చీరలో ఉన్నా మహా అంటే అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతావు అక్కడ కూడా భోంచేస్తావు కష్టపడి భోంచేస్తావు కడుపు నింపుకుంటావు చచ్చిపోతావు అంతే అక్కడ వరకే కానీ పాపము వలన వచ్చు జీతము రెండవ మరణమది నిత్యము ఉండేది నిత్యశిక్ష నిత్య నరకం నిత్యాగ్ని మరి అక్కడ నుంచి మనిషి స్వతంత్రం వద్దా అక్కడ నుంచి మనిషి బయటికి రావద్దా అందుకొరకే తండ్రి తన జ్యేష్ఠ కుమారుణ్ణి మన ప్రభు ప్రియరక్షకుడు యేసుస్వామిని ఈ లోకానికి పంపించి నాన్న ఇక మీదట వారికి ఏదో ఒక జనాంగం నుంచి స్వతంత్రం కాదు ఒక జనాంగం నుంచి రక్షణ కాదు వారిని నీవు పాపముల నుంచి నువ్వు రక్షించాలి అందుకే యేసుప్రభి లోకానికి వచ్చాడు అందుకే యేసుప్రభు లోకానికి వచ్చాడు మతస్సువార్థ మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మనకు తెలిసిన మాటను చూద్దాం మతార్థ మొదట అధ్యాయము ఇరవై ఒకటి వచనం మాథ్యూస్ వన్ ట్వంటీ వన్ ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి చూసారా ఆయన రక్షించును ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపముల నుండి మనకు స్వతంత్రం రావాల్సింది పాపముల నుంచి అందుకే ఈ లోకానికి ఎందుకు వచ్చాడని అడిగితే పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసి లోకమునకు వచ్చాను అన్నమాట మనకు తెలుసు తన కుమారుని లోకరక్షకుడిగా ఉండటకు దేవుడి లోకానికి పంపాను అన్నమాట మనకు తెలుసు లోకమంతా పాపములో పడి ఉండగా ఆ పాపులను రక్షించటకే యశ్వరవి లోకానికి వచ్చాడు ఆయన సేవ చేస్తుండగా బోధిస్తుండగా ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు బోధకుడా నేను నిత్యజీవం పొందాలి లేదా దేవుని రాజ్యం చూడాలంటే నేను ఏం చేయాలని అడిగితే ఆయన అంటున్నాడు ఆ మాటను చూద్దాం యోహాను వార్త మూడవ అధ్యాయం ప్రియులారా యోహాను వార్త మూడవ అధ్యాయంలో పరిసేయుడు ఆయన దగ్గరకు వచ్చి రెండవ వచనంలో బోధకుడ ఎక్స్క్యూజ్ మీ నువ్వు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడ ఉంటేనే కానీ నీవు చేయించిన క్రియలు ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రొత్తగా జన్మించాలా ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నావా అవును అన్నది మీ జవాబు అయితే ముందుగా మీకు తెలుసుకోవాల్సింది మీరు దేవుని రాజ్యంలో లేరంటే ఏ రాజ్యంలో ఉన్నట్టు మీరు మీరు చెప్పే యేచిక సాతాను రాజ్యంలో ఉన్నారు సాతాను రాజ్యంలో ఉన్న మీరు దేవుని రాజ్యంలోనికి రావాలంటే మీరు చేయవలసింది క్రొత్త సంవత్సరంలో నీకు వెళ్ళిపోవడం కాదు క్రొత్త జన్మ నెత్తడం ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ క్రొత్త జన్మ ఏంట్రొత్తగా జన్మించడం తీతుకు పత్రికలు మనం చూద్దాం తీతుగారికి రాయబడిన పత్రికలో ఉన్న ఈ మాటను మూడవ అధ్యాయంలో ఉన్న మాటను చూద్దాం తీతు గారికి వ్రాయబడిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం ఐదవ వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారా మనలను రక్షించను పునర్జన్మ సంబంధమైన స్నానం ఏంటది పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిస్మం బ్యాప్తిజం తీసుకున్న తర్వాత మనకు పరిశుద్ధాత్ముడు వస్తాడు అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా మీరు మనసు పొంది పాపక్షమాపణ కొరకు మీరు బాప్తిజం తీసుకొని ఉంటారు కనుక పాపాలు ఒప్పుకొని అప్పుడు దేవుడు తన కుమారుని రక్తానికి జ్ఞాపకం చేసుకొని మన పాపములు ఆయన కడిగి వేస్తాడు అప్పుడే మనకు వచ్చేది అనుకుంటున్నారు నూతన జీవితం పరిశుద్ధ జీవితం క్రొత్త జీవితం అసలు మీరు బాప్తి స్వానికి సిద్ధపడ్డారంటే అర్థం ఏంటి చెప్పండి నా పాత స్వభావం బాగలేదని మీరు ఒప్పుకున్నట్టు పాత జీవితం బాగలేదని మీరు ఒప్పుకున్నట్టు ఇక తనని పాతి పెడుతున్నానని మీరు ఒప్పుకుంటున్నట్టు అలా మనం పాత జీవితాన్ని పాత పెట్టి ఉండగా మనకు వచ్చినదే కొత్త స్వభావం కొత్త జీవితం ఈ నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని దేవుడు మీరు నిలబెట్టుకోవాలని చెబుతున్నాడు మనము మనుషులుగా దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయవలసింది వరి అవ్వాల్సింది నేను కొత్త జీవితాన్ని పొందానా క్రొత్త హృదయాన్ని పొందానా క్రొత్త స్వభావాన్ని పొందానా చీకటిలో ఇంతవరకు ఉన్న నేను ఈరోజు వెలుగు సంబంధిగా మారానా ఇది మనం పరిశీలించుకోవాలి ఎఫసి పత్రిక ఎఫసి పత్రిక ప్లీజ్ నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు చూడండి మీరు వదలాల్సింది ప్రాచీన స్వభావాన్ని వదలండి పాత సంవత్సరాన్ని కాదు గుడ్ బై టు టూ థౌసండ్ థర్టీన్ వెల్కమ్ టు టూ ఫోర్టీన్ అని అరిచాం ఆ రోజు నువ్వు చెప్పవలసిన గుడ్ బై ట్వంటీ థర్టీన్కి కాదు రెండు వేల పదమూడుకి కాదు నువ్వు చెప్పవలసిందే ప్రాచీన స్వభావానికి గుడ్ బై చెప్పాలి దాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తియుగల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలి నువ్వు ధరించవలసింది నూతన స్వభావం నవీన స్వభావం క్రొత్త స్వభావం ఏంట క్రొత్త స్వభావం కిందికి మీరు ఎన్నో చదువుకోవచ్చు ముప్పై ఒకటి మాత్రం చదువుదాం ముప్పై ఒకటి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఏటల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమును క్షమించిన ప్రకారము మీరును నువ్వు ఒకరినొకరు క్షమించుడి ఎనిమిదవ వచ్చినం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మీరు పూర్వమందు చీకటే ఇంటిని ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు పదవచనం గనుక ప్రభువునకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకుని ఎంత చక్కని మాట ఎన్నో ఉన్నాయి ఇలా మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు అల్టిమేట్గా మీకు అర్థం కావాల్సింది పాపపు జీవితంలో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి ఒక పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చే ఒక సువర్ణ అవకాశాన్ని మనకి ఇచ్చాడు బ్యాప్టిజం ద్వారా ఇక్కడ మీలో ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారో నాకు తెలియదు మీతో మాట్లాడుతున్నాను బ్యాప్టిజం తీసుకున్నారంటే ఏం జరిగింది మీరు మీకు ఆ రోజు చెప్పండి ఆ రోజు మీరు పాత జీవితాన్ని పాతి పెట్టేశారు ఒక క్రొత్త జీవితాన్ని మీరు పొందారు ఒక పరిశుద్ధ జీవితాన్ని మీరు పొందారు కానీ తీసుకున్న ఒక వారానికే లేదా అనే అతి తక్కువ కాలంలోనే తిరిగి మీరు మీరు పాత జీవితంలోకి వెళ్ళిపోయారా ఆలోచించండి ఏదో ఒక విషయంలో నేను తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళిపోయానంటే మీరు మీ ప్రాచీన స్వభావాన్ని మీరు వదలలేదని అర్థం దాన్ని నువ్వు విసర్జించలేదని అర్థం మళ్ళీ చీకటినే కోరుకున్నామని అర్థం ఎన్నో సందర్భాల్లో ఈ మాట చెప్పాను మళ్ళీ చెబుతున్నాను బ్యాప్టిజం చాలా సందర్భాల్లో మనం తీసుకుంటాం అంటే ప్రజలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఇంటికి ఇంటికి రాగానే మరి ఆ రోజంతా ఎంత వేడివేడిగా ఉంటుంది చెప్పండి చాలా ఫుల్ హాట్ హాట్గా ఉంటుంది లైఫ్ అంతా ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్యాప్టిజం తీసుకుని ఇంటికి వచ్చారట రా అందరికీ చెప్పాడు సీరియస్గా స్ట్రిక్ట్గా ఈరోజు టీవీ ఎవరు ఆన్ చేయకూడదు చెప్తున్నాను అన్నట్ట రోజు మొదటి రోజు ఈ మొదటి రోజు మొదటి రోజు ఆహా ఎంత మార్పు అనుకున్నారు అందరు నెక్స్ట్ డే వచ్చేసరికి పెడితే పెట్టారు కానీ న్యూస్ మాత్రమే పెట్టండి అన్నట్టు సీరియస్గా మారిపోయింది మరొక మూడు నాలుగు రోజులకి ఏమైపోయింది ఛానల్స్ మారిపోయాయి ఛానల్స్ మారిపోయాయి మళ్ళీ సినిమాలు కానీ అంత త్వరగా సినిమాలు వరకు వెళ్ళారు సినిమాలు పెట్టకండి కామెడీ మాత్రమే చూడవచ్చు మీరు చెబుతున్నారని అంటాడనమాట పాటలు అయితే మీరు చూడొచ్చు అల్లరితో కూడిన ఆటపాటలు వినడం వాళ్ళ డైలాగులకు మనము ఎగరడం వాళ్ళ డైలాగులకు మనం ఆనందపడ్డం ప్రాచీన స్వభావం ఇదంతా మీరు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒక క్రొత్త జీవితాన్ని దేవుడు మీకు ఇచ్చాడు తీసుకున్న ఆ క్రొత్త జీవితాన్ని మీరు అనతి కాలంలోనే మీరు ఆ కొత్త జీవితాన్ని పాతబెట్టి మళ్ళీ పాత జీవితంలోనికి వెళ్ళిపోతే ఆనాటి ఇస్రాయిలీలకు మనకు ఏం తేడా ఉందో చెప్పండి ఐగుప్తులోంచి దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తే మా కీరకాయలు గుర్తొస్తున్నాయని వెళ్ళిపోయారట దోసకాయలు గుర్తొస్తున్నాయని వాళ్ళు ఆలోచించారట అంటే పాత జీవితాన్ని కోరుకున్నారు వారిని చూసి మనం నవ్వుకుంటున్నాము కానీ ఈరోజు మన జీవితం ఎలా ఉంది ఆలోచించండి బ్యాప్తిజం తీసుకున్న తర్వాత మనం నిజంగా దేవుడిచ్చిన కొత్త జీవితాన్ని నిలబెట్టుకుంటున్నామా లేదా ఇస్రాయిల్లా మనము కూడా కాలదనుకుంటున్నామా తిరిగి పాత బ్రతుకులోనికి వెళ్ళిపోయి చాలా నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో జరిగేది ఏంటంటే బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ పేరుకు మాత్రం అది ఉంటుంది కానీ అంతకుముందున్న జీవితానికి ఈ జీవితానికి పెద్దగా తేడా అంటే ఏముండదు పెద్దగా తేడా అంటే ఏముండదు అదే కనుక పరిస్థితి మనదైతే ఇలాంటి నూతన సంవత్సరాలు ఎన్నొచ్చినా మనకు ప్రయోజనం లేదు అసలు మనం కనిపెట్టవలసింది నూతన సంవత్సరం కోసం కాదు మనల్ని మనం కనిపెట్టుచు మనల్ని మనం విమర్శించుకుంటూ మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ దేవుని ఎదుట నిర్దోషులను పరిశుద్ధులునై ఉండాలి అది దేవుడు మన మన నుంచి ఆశిస్తున్నది రోమపత్రిక పన్నెండు రోమిలుసనపత్రి అధ్యాయం మొదటి రెండు వచనములు చూద్దాం మొదటి రెండు వచనములు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో నాకు ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన నగుట వలన రూపాంతరము పొందుడి మారవలసింది మీ మనసు సంవత్సరం కాదు మారవలసింది మీ హృదయం క్యాలెండర్ కాదు కదా క్యాలెండర్ మారిపోతుంది సంవత్సరం మారిపోతుంది కానీ మనం మార్చుకోవాల్సింది మనసు అంటున్నాడు దేవుడు హృదయం హృదయంలో నుంచి ఏమేమి వచ్చినా మీరు ఈ మార్కసు వార్త ఏడు ఇరవై ఒకటిలో మీరు చూడవచ్చు తర్వాత వాటన్నిటినీ మీరు తీసేయాలి మరి హృదయం పవిత్రంగా మారాలంటే ఏం జరగాలి అదే కీర్తనాకారుడు మాట నూట పంతొమ్మిదవ కీర్తన ఏం చేస్తే హృదయము మరి పవిత్రంగా మారుతుందో ఒకసారి నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవచ్చునని దయచేసి చూడండి నూట పంతొమ్మిది కీర్తన పదకొండు ఏముంది నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను పాపము చేయకూడదంటే హృదయంలోనికి వెళ్ళవలసింది వాక్యం వాక్యం వెళితేనే హృదయం కడగబడుతుంది హృదయం కడగబడితేనే హృదయం శుద్ధిగా మారుతుంది హృదయ శుద్ధి ఉంటేనే మనం దేవుణ్ణి చూడగలం ఎవరు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదారు మీరు దేవుణ్ణి చూడాలనుకుంటే నూతన సంవత్సరాన్ని పక్కన పెట్టి నూతన హృదయాన్ని పొందండి దాన్ని నిలబెట్టుకోండి వాక్యముతో దాన్ని ఎప్పుడు నింపి అందుకే గారు మాట్లాడుతూ చివరిగా మనల్ని దేవుని దేని కొరకు కనిపెట్టమంటున్నాడో ఒక్కసారి మీకు మొదటి భాగంలో కూడా చెప్పాను కనిపెట్టడం అనే దాన్ని మైండ్లో పెట్టుకోవడం చెప్పాను ఇంతకు క్రైస్తవులైన మనం దేని కొరకు కనిపెట్టాలని పేతృగారు చెబుతున్నారో తన రెండవ పత్రికలో చూద్దాం ప్రిలారా పేతృగారి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పేతృగారి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదకొండు పది పదకొండు పన్నెండు చూద్దాం ప్రిలారా పది పదకొండు పన్నెండు పదమూడు పది పదకొండు పన్నెండు పదమూడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులు కొని లయమైపోనట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు క్రైస్తవులారా మనల్ని దేవుడు దేని కొరకు కనిపెట్టమంటున్నాడు చూడండి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించుచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము వాటి అందు నీతి నివసించును ఈరోజు మనం కనిపెట్టవలసింది ఆయన దినపు రాకడ కోసం నూతన సంవత్సరం కోసం కాదు ఎప్పుడెప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ వస్తుందా అని గత సంవత్సరం మనం చూసాం కొన్ని నెలలు గడిచే కొద్ది మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం ఇదే జరుగుతుంది సర్కిల్ సర్కిల్లాగా కానీ బైబుల్ చేతిలో ఉన్న వారముగా మనం తెలుసుకోవాల్సింది మనం కనిపెట్టవలసింది సంవత్సరం కొరకు నెల కొరకు దినం కొరకో మనం కనిపెట్టవలసింది ప్రభు ఆకడ కోసం ఆ ప్రభు ఆకడలో నేను తలెత్తుకుని నిలబడాలని మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ ప్రభు ఆకడలో మనిషి కుమార్ని ఎదుట నువ్వు పాత్రుడిగా నిలబడాలనంటే ఈ లోకంలో నీ ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తన గలవారుగా మీరుండాలి భక్తితో మీరు ఉండాలని చెబుతున్నాడు అవే ఆయుధాలు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరూ చూడలేరు గనుక ప్రియులారా ఈ రాత్రి మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లే ముందు ఒక నిర్ణయం తీసుకోండి గత సంవత్సరం వరకు నేను సంవత్సరం కొరకు కనిపెట్టానా ఎంత తప్పు చేశాను నేను కనిపెట్టవలసింది ఆయన దినపు రాకడ కోసం సిద్ధపడాలి నేను సిద్ధపడాలంటే నేను పరిశుద్ధిగా నేను ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలంటే వాక్యాన్ని నేను హత్తుకొని ఉండాలి ఆ వాక్యాన్ని నా హృదయంలో నింపుకోవాలి అప్పుడే నా బలహీనతలను నేను జయించగలను చరిత్రను మనం త్రవి చూస్తే మనకు అర్థమైంది ఏంటి చెప్పండి దేవుడు క్రొత్త జీవితాన్ని ఇస్తుంటే పాత జీవితంనే పాత జీవితంలోనికి వెళ్ళిపోయిన చరిత్ర ఇస్రాయిలీలది అలాంటి బ్రతుకు మనకొద్దు ఆల్రెడీ దేవుడు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకుందాం మళ్ళీ పాత జీవితంలోకి వెళితే ఇస్రాయేలీలలా మనం చివరికి శాశ్వత కాలం చెరలోనికి వెళ్ళక తప్పదు అది నిత్యాగ్ని అది నిత్యాగ్ని ఇంకా మీరు బ్యాప్టిజం తీసుకోలేదా అంటే మీరు ఇంకా క్రొత్త జీవితాన్ని చూడలేదు ఇంకా మీరు క్రొత్త స్వభావాన్ని ధరించుకోలేదు ఇంకా కొత్త బ్రతుకులోనికి వెళ్ళలేదు ఇంకా క్రొత్తగా మీరు జన్మించలేదు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి రాడు ఇది ఏ అనుకూల సమయం నిర్లక్ష్యం చేయకండి నూతన సంవత్సరం కోసం కాదు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టి దాని కొరకు సిద్ధపడతాం దాని కొరకు సిద్ధపడతాం ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ పదకొండు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది వీటి వివరంలో మరియు మా ఇతర పచ్చరి వివరణలను మా అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ లో పొందగలరు మృతర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల టీవీడీలు సిద్ధంగా ఉన్నాయి టీవీడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు జీరో లేదా ఎయిట్ ప్రతి ఆదివారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధనా కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషముల నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము వైఎంసీఏ సెకండ్ బ్యాండ్ జరుగును అందరూ ఆహ్వానితులే